హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వాల్టీ బ్లాగ్ అండి పిల్లలైతే ఈవినింగ్ స్కూల్ నుంచి అయితే వచ్చేసారనమాట వచ్చినాక ఫ్రెష్ అయి అయితే హోంవర్క్స్ చేస్తున్నారు మార్నింగ్ మీగిందా కొంచెం ఉప్మా ఉంటే తింటున్నారనమాట తింటూ ఇక బ్రే అలా హోంవర్క్స్ అయితే చేస్తున్నారనమాట ఇక్కడైతే ఇక నేను గిన్నెలైతే క్లీన్ చేయాలన్నమాట క్లీన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి ఈవినింగ్ వల్ల స్నాక్స్ బాక్సెస్ వరకు లంచ్ బాక్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఇక అవన్నీ క్లీన్ చేయాలన్నమాట మార్నింగ్ అయితే కొంచెం టైం లేదు సో దానివల్ల అట్లనే ఉంచేసాను గిన్నెలు అంటే డైలీ డేలో ఒక టూ టైమ్స్ మాత్రమే గిన్నెలు క్లీన్ చేస్తాను ఈవినింగ్ టైం ఒకటి ప్లస్ నైట్ పడుకునే ముందు ఒకటి అనమాట ఈ టూ టైమ్స్లోనే నేను గిన్నెలు క్లీన్ చేస్తాను అనమాట డైలీ ఇదే నాది పొద్దుకలా కడగాలి అంటే నా వల్ల అయితే కాదు సో ఇప్పుడైతే మొత్తం గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి అయితే అక్కడ పెట్టేశారనమాట సో ఇప్పుడు పాలైతే అయితే వేడి చేస్తున్నాను వాళ్ళకి హోంవర్క్స్ అయితే ఫినిష్ అయిపోవచ్చుని సగం సగం అయితే రాశారనమాట పాలు వేడి చేసేసి పోసి అనమాట వాళ్ళకి ఇప్పుడైతే నేను చర్చికి రెడీ అవుతున్నాను వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి హోంవర్క్స్ చేస్తున్నారు జీన్స్ వేసుకున్నారు కదా ఇద్దరు సేమ్ డ్రెస్సెస్ అనమాట ఇప్పుడు నేనైతే ఈ శారీ అయితే ట్రై చేస్తున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం ఈ శారీ పెళ్ళి శారీ బట్ ఇది కొంచెం ఎందుకో పాడైపోతుంది అన్నట్టుగా అనిపించింది సో దాన్ని అయితే ఇవాళ ట్రై చేద్దాం ఇక ఫ్రాక్ కుట్టించాలి అనుకుంటున్నాను బట్ ఇది ఫ్రాక్ కూడా పనికొచ్చేలా లేదు మొత్తం అంతలా పాడైపోయింది అనమాట ఇది మేబీ ఇవాళ లాస్ట్ డే అనుకుంటా ఈ శారీ వియర్ చేయడం ఇక తర్వాత దీన్ని కట్టుకోవయేది కాదు ఇక్కడైతే ఇక శారీ అయితే ఇలా కట్టేసుకున్నాను ఫైనల్గా చర్చ్కి అయితే రెడీ అయిపోయామనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ మాస్క్ అయితే అటెండ్ అవుతున్నాం అనమాట చర్చ్కి ఇలా రెడీ అయిపోయి చర్చ్కి అయితే వెళ్ళిపోయాము సో ఇది చర్చ్ మేము వెళ్ళే అటువంటి చర్చ్ అనమాట సో ఈవినింగ్ టైం కాబట్టి తక్కువ క్రౌడే వస్తుంది మార్నింగ్ టైం అయితే అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటారనమాట చర్చ్లోని సో ఇవాళ క్యాండిల్ ప్రేయర్ అనమాట ఆ ప్రేయర్కి అయితే అటెండ్ అయ్యము పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళేయనమాట చర్చ్కి మా హస్బెండ్ అయితే డ్యూటీలోనే ఉన్నారు సో అందరూ క్యాండిల్స్ తీసుకొని చర్చ్లోకి అయితే వస్తున్నారనమాట ఈవినింగ్ టైం ఇక ప్రేయర్ అయితే అయిపోయింది లాస్ట్ ఇక హోలీ కమ్యూనియన్ టైం అనమాట ఇది ఇక ఈవినింగ్ ఇక ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చేసేసి అయితే క్యాండిల్స్ వెలిగించామన్నమాట బాలయేసి ఇన్ఫాంట్ స్టాచ్యూ ముందు క్యాండిల్స్ చేసేసి ఇక ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాను సో చర్చ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ క్యాండిల్స్ పువ్వులు అయితే అనమాట ఇది ఒకటి బాగా అలవాటు నాకు సో కొన్ని ఫ్లవర్స్ మిగిలితే అక్కడ అన్నిటికి పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొన్ని మిగిలితే అయితే ఇంటికి అనమాట ఇక శారీ కట్టుకున్నాక మరి రెడీ అయినాక ఫొటోస్ దిగకపోతే బాగోదు కదా ఇలా అయితే కొన్ని ఫొటోస్ దిగామనమాట ఇక ఆల్మోస్ట్ చర్చ్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి నియర్లీ ఎయిట్ దాటిపోయింది ఇక వస్తూ వస్తూ అయితే ఇంటికి చార్ట్ పట్టుకొచ్చాను అనమాట పిల్లల కోసం అని చెప్పేసేసి పిల్లలకి మాకు ఇంకా స్వీట్ పానీపూరి ఒకటి చాట్ ఒకటి పట్టుకొచ్చాను నైట్ డిన్నర్ ఇట్లనే ఫినిష్ చేసామనమాట కొంచెం మార్నింగ్ చేసిన అన్నం ఉంటే అది మాత్రం కార్డ్ రైస్కి యూజ్ చేసేసాము ఇది అయితే డిన్నర్కి అనమాట కంప్లీట్ అయిపోయింది ఇక ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే నేతి మిఠాయిలు ఇవి మీకు ఐడియా ఉందా ఈ నేతి మిఠాయిలు నైన్టీ కిడ్స్కి చాలా ఫేవరెట్ అనమాట మాకైతే చిన్నప్పుడు రూపాయికి నాలుగు వచ్చాయి అనమాట ఇవి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట నైన్టీ కిడ్స్కి చాలా ఫేవరెట్గా ఉంటుంది ఇది ఒకటి అండ్ పీచ్ మిఠాయి ఒకటి అనమాట రీసెంట్గా నేను మొన్న సంతకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే పట్టుకొచ్చానమాట ఈ ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్కి ఇందులో మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో అయితే ఉన్నాయన్నమాట బట్ ఒకప్పుడు మాత్రం రూపాయికి నాలుగు బట్ ఆరు ఆ టైంలో ఆ రూపాయి అనేది చాలా ఎక్కువ కదా సో దానివల్లనే టేస్ట్ మాత్రం బాగుంది సేమ్ టేస్ట్ ఉంది కొంచెం హెవీ స్వీట్ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి పీస్ మిఠాయి సో చిన్నప్పుడు బుక్స్ చేస్తే ఇచ్చేవాళ్ళు కదా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఐస్ క్రీమ్ వచ్చేది ఎండాకాలం వస్తే ఆఫ్టర్నూన్ లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో అయితే ఈ మిఠాయి ఒక స్టీల్ క్యాన్లో రాతిండి క్యాన్ ఉంటుంది కదా ఆ క్యాన్లో పెట్టుకొని అమ్ముకొని వచ్చేవాళ్ళు అనమాట మన అప్పటికి మన స్కూల్ టైం అయిపోయేది కాబట్టి సమ్మర్లో ఆ బుక్స్ అన్నీ వేసేసి వీటిని కొనుక్కునేది అనమాట ఆయన దగ్గర జిలేబీ ప్లస్ ఈ పీచ్ మిఠాయి ఉండేది చాలా బాగుంటాయి ఆ డేసే బాగుంటాయి కదా సో అది అనమాట ఆ రెండు డబ్బాల్లో ఒకటి థర్టీ రూపీస్ నేతి మిఠాయి థర్టీ రూపీస్ ఈ పీస్ మిఠాయి కూడా థర్టీ రూపీస్ అనమాట అవి అయితే పట్టుకొచ్చాను పిల్లలకి పెట్టాలని చెప్పేసేసి చెప్తే మాత్రం వాళ్ళు బలైన అవుతున్నారు రూపాయికే వచ్చిందా ఆ రూపాయికే వచ్చిందా అని చెప్పేసేసి ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్కి అయితే ఇన్స్టాంట్గా అయిపోతుంది చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది సో దానికోసం అయితే కొద్దిగా కొత్తిమీర తీసేసుకొని దాంట్లోని పచ్చిమిర్చి కూడా వేసేసి శుభ్రంగా క్లీన్ చేసి మిక్సీ అయితే పట్టేశాను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసి పేస్ట్ లాగా పట్టేశాను అనమాట అది ఎక్కువ పచ్చిమిర్చి వేస్తే మనకి ఇంకెటువంటి సైడ్ డిష్ అవసరం ఉండదు అనమాట కర్రీస్ కానీ చట్నీస్ కానీ ఏమీ అవసరం లేదు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది మీరు కావాలి అంటే రైతా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో కొత్తిమీరలోని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టేసేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను అనమాట వేసేసి అవి హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసుకున్నాను స్పైసెస్ కూడా హీట్ అయిన ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు దానిలోకి ఒక సన్న చిన్న టమాటా అనమాట కట్ చేసి వేసేసి లైట్గా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు దానిలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం అనమాట వేసేసి పచ్చివాసన అంతా పోయే వరకు కూడా దీన్ని కూడా మనము ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి చాలా బాగుంటుంది అండి ట్రై చేయండి నైట్ డిన్నర్కైనా ఇన్స్టెంట్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కొత్తిమీర రైస్ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కొత్తిమీర సో అది వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి చిటికటి సాల్ట్ వేసేసుకొని దీనిలోనే టేస్ట్ సరిపడే సాల్ట్ అనమాట యాడ్ చేసుకొని ఆయిల్ అంతా కూడా పైకి తేలే వరకు దీన్ని మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అయిపోతున్నప్పుడు మనం ముందుగానే కడుగు కదా రైస్ సో ఆ రైస్ ఈ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకేసారి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అనమాట అదే బిర్యానీ రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మనకి ఇది నార్మల్ ఏ మనం ఇంట్లో యూజ్ చేసే రైస్ అనమాట సో ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ నేను ముందే అసలు పెట్టేసుకొని ఉంచుకున్నాను అనమాట సో అన్నీ కూడా ఆ పేస్ట్లో తారింపులో వేసేసి బాగా దగ్గరకు వచ్చే వరకు బుక్ చేసుకోవాలి ఇలా కొంచెం దగ్గరకు వస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ సరిపడా సాల్ట్ ఒకసారి మనం చూసుకొని సాల్ట్ సరిపోతే వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకున్నట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉండేటువంటి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది సో దీంట్లో నేను ఎగ్స్ అయితే బాయిల్ చేశాను అనమాట మీరు కావాలంటే రైతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇన్స్టెంట్గా పది నిమిషాల్లోనే అయిపోతుంది ట్రై చేయండి ఒకసారి ఇప్పుడైతే ఇక క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సింపుల్గా అండి క్యారెట్ హల్వా కూడా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే చోపర్ లేదనమాట మామూలుగా అది ఉంటుంది కదా సో అది ఏమీ లేదు నా దగ్గర ఈ బ్లెండర్ ఉందన్నమాట బ్లెండర్లోనే ముక్కలు వేసేసి సన్నగా అయితే వీటిని తరిగేస్తున్నాను అది మనం తురుముకోవడం తురుమే దాంతో కూడా మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది కదా సో ఇది మాత్రం నాకు ఒక నిమిషంలోనే మొత్తం కూడా మిక్స్ అయిపోయింది అనమాట ఇదంతా కూడా చిన్న పీసెస్గా అయితే వచ్చేసింది చూసారు కదా తురుముకున్నట్టే చాలా చిన్న చిన్న పీసెస్ అనమాట ఇంకా కావాలి అంటే ఇంకా సన్నగా కూడా వస్తుంది అనమాట బట్ ఇలా చాలు అని చెప్పేసి ఇక నేను ఆఫ్ చేశాను ఇక ఇప్పుడైతే చూపిస్తాను చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే మంచిగా వచ్చేసింది ఇప్పుడు ఇక స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఈ క్యారెట్ హల్వా అనేది దానిలోని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేస్తున్నాను కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి టేబుల్ స్పూన్స్ అనమాట మేబీ ఒక ఫిఫ్టీన్ టు హండ్రెడ్ గ్రామ్స్ అనుకోవచ్చు దానిలో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను వేసేసి ఈ నెయ్యిలోని వీటిని ఫ్రై చేసుకోవాలి మనకి నార్మల్గా నార్మల్ డిష్లో అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అదే కుక్కర్లో అయితే ఒక త్రీ టు ఫోర్ విజిల్స్లో అయితే మనకి హల్వా రెడీ అయిపోతుంది అనమాట సో ఇక్కడ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే బాదంపప్పు జీడిపప్పు వాటిని అలానే ఉంచేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా అయిపోద్ది అనమాట స్వీట్లో వేసినప్పుడు అలానే ఉంచేసేసి క్యారెట్లో పెట్టేసి క్యారెట్తో సహా వాటిని కూడా ఉడికించుకోవచ్చు అప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట తినేటప్పుడు బట్ ఇప్పుడు మాత్రం సపరేట్గా తీసేసినాం కదా తింటున్నప్పుడు అవి మనకి పక్కన క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అనమాట సో నాకు అలా ఇష్టం కాబట్టి అలా పక్కన పెట్టేసాను మీరు కావాలి అనుకుంటే అందులోనే ఉంచి ఉడికించుకోవచ్చు ఇప్పుడు క్యారెట్ తురుమంతా కూడా అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని మీడియం టు హై ఫ్లేమ్ ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట మంచి అరోమా వస్తుంది నెయ్యి ప్లస్ క్యారెట్ కాంబినేషన్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఫ్రై అయినట్టు సో అలా ఫ్రై అయినప్పుడు ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే పాలు పాలు యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక అర కేజీ క్యారెట్స్ ఇవి దానికి ఒక ఇల్లు అనమాట ఒకటిన్నర మనం టీ గ్లాస్ ఉంటుంది కదా సో ఆ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ పాలు ఒక చిన్న సైజ్ కప్పు అంతా బెల్లం అయితే వేస్తున్నాను చిటికటి సాల్ట్ కూడా వేస్తున్నాను వేసి వేసినట్టుగా సాల్ట్ అనేది ఆప్షనల్ స్వీట్కి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వేసాను అనమాట అంతే అది ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోండి బెల్లానికి బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం బెల్లం యాడ్ చేస్తున్నాను వేసేసి ఇక మూత పెట్టేసేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు దీన్ని మనము కుక్ చేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ ఒక ఫోర్ విజిల్స్ వస్తే మాత్రానికి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇక్కడ నేను త్రీ విజిల్స్కే తీసేశాను అనమాట తీసేసినప్పుడు నాకు ఇంకా కొంచెం లైట్గా వాటర్ అనిపించాయి అందులోని ఇప్పుడైతే దాంట్లో ఇక కొద్దిగా మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఇప్పుడు ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా యాక్కోల్ పౌడర్ సో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను ఇలాచి పౌడరు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అదంతా కలిసేలాగా తర్వాత ఇక డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా సో అవి కూడా మిక్స్ చేసేసి ఇదంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చే వరకు కూడా కుక్ చేసుకున్నాను అనమాట ఫోర్ విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయేది బట్ నేను త్రీ విజిల్స్కే తీసేసాను ఆవిరిపోయే వరకు కూడా ఉంచలేదు నేనే తీసేసి మొత్తం మూత తీసేసాను అనమాట అందువల్ల కొంచెం వాటర్ ఉన్నాయి ఫోర్ విజిల్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేది మనకి ఇప్పుడైతే ఇది కొంచెం దగ్గరకు వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు అయితే కుక్ చేసాను అనమాట దీన్ని అడుగు అంటకుండా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి పైన అది ఉంది కదా లిడ్కి ఆ ప్లాస్టిక్ది ఆ రబ్బర్ది తీసేసేసి కొంచెం గాలి పోయేటట్టుగా వదిలేసేసి కుక్ చేసా అనమాట ఒక ఫోర్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని విజిల్ తీసేసి ఇప్పుడైతే చూడండి మనకి ఒక ఫోర్ మినిట్స్లో చాలా పర్ఫెక్ట్గా హల్వా అయితే రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ కంపల్సరీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెసిపీ మాత్రం ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫ్రై